So please listen this podcast and never forget to subscribe our podcasting channel. This podcasting channel ambition is to share bold talks, be bold. So that's it. హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం అందరికీ. నేను మీ దేవేగౌడ అని తెలుగు ఇన్స్టాన్ న్యూస్ పోడ్కాస్టింగ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏంటి అంటే, ఆర్బీఐ వారు ఒక కొత్త అప్డేట్ని ఇవ్వడం జరిగింది బ్యాంక్స్కి. అది ఏంటో తెలుసా? మనం చాలాసార్లు మన అకౌంట్లో డబ్బులు లేకపోతే బ్యాంక్స్ ఏం చేస్తాయో తెలుసా? ఫైన్ వేయడం జరుగుతుంది. అంటే నెలకి ఇంత మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయి. ఒకవేళ మనం బ్యాలెన్స్లో జీరో పెడితే కనుక ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ వాళ్ళు ఫైన్ వేస్తారు. అందుకోసమే ఆర్బీఐ ఏం చేసిందంటే, ఇప్పుడు కస్టమర్ ఖాతాలో ఒకవేళ డబ్బులు లేకపోతే బ్యాంకులు ఫైన్ వేస్తాయి. అలాగే మనం ఎక్కడికైనా ఏటీఎంకి డ్రా చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఏటీఎంలో చాలా చోట్ల అవుట్ ఆఫ్ క్యాష్ అని ఉంటుంది. అంటే ఏటీఎంలో డబ్బులు ఉండవు. అప్పుడు మనం పడే తిప్పలు ఒకటి కాదు, రెండు కాదు, పడుతూనే ఉంటాం. ఇప్పుడు ఒక బ్యాంకులో డబ్బులు లేకపోతే ఇంకో బ్యాంకుకి వెళ్ళడం జరుగుతుంది. అది మన హోమ్ బ్రాంచ్, అంటే మనం ఒకవేళ కెనరా బ్యాంకులో ఏటీఎం ఉందనుకోండి, ఆ ఏటీఎంలో తీస్తే ఛార్జీలు ఏమి విధించబడవు. అదే మనం కర్ణాటక బ్యాంకు, వేరే ఇతర బ్యాంకులలో మనం విత్డ్రా చేస్తే కనుక ఛార్జీలు వర్తిస్తాయి. అలాగే ఇప్పుడు ఏం చేసిందంటే, డబ్బులు అయిపోయిన వెంటనే బ్యాంక్ బ్రాంచ్ వాళ్ళు ఏటీఎంలో డబ్బుని పెట్టాల్సి ఉంటుంది. అది అయిపోయిన 10 నిమిషాల్లోనే డబ్బులు పెట్టాల్సి ఉంటుంది. లేకపోతే ఆర్బీఐ వారు 10,000 వరకు జరిమానా విధిస్తారని ఆర్బీఐ చెప్పడం జరిగింది. ఇది 1వ తేదీ నుండి అమల్లోకి వస్తుంది. ఇంకా ఒకవేళ ఇది బ్యాంక్స్ డబ్బుల్ని ఏటీఎంలో మెయింటెనెన్స్ చేయలేకపోతే ఖచ్చితంగా ఫైన్ వేయడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ కొత్త అప్డేటు. ఈ పోడ్కాస్ట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.